సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు ఆల్విన్ కాలనీలో జనకార్మిక సమితి పార్టీ ఆఫీసును డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జనకార్మిక సమితి రాష్ట్ర అధ్యక్షులు జనంపల్లి కమల్ రిబన్ కట్ చేసి పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి జనకార్మిక సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించామని, ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నటరాజ్, మోహన్ లాల్, సలీం, రమేష్, పెంటయ్యచారి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పటాన్చేరు ఆల్విన్ కాలనీలో ఈరోజు జనకార్మిక సమితి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క కార్మికుడు ESIPF లేక సేఫ్టీ లేక ఎన్నో యాక్సిడెంట్లకు గురయ్యి ఎవ్వరూ పట్టించుకోకుండా, వాళ్ళకి ఎవ్వరూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎన్నో పరిశ్రమలు వాళ్ళ శ్రమ దోపిడి చేసుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ న్యాయం చేపించాలంటూ ఈరోజు మేము మా కార్యకర్తలు అందరం కలిపి ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి ప్రతి కంపెనీ తిరిగి ఎక్కడెక్కడ కార్మికులకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేసే విధంగా, ఇప్పుడు కాలనీలో కానివ్వండి, మామూలు పబ్లిక్లో రోడ్లో కానీ ఎటువంటి గుంతలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పబ్లిక్ మా పార్టీ తరఫు నుంచి వాళ్ళకు అండగా నిలబడి ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఎల్లప్పుడు మేము ముందర ఉండి వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకునే విధంగా ప్రతి కాలనీకి ఓ పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసి కార్యకర్తలు అందరూ, కొన్ని వేల మంది కార్యకర్తలు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ కంపెనీ ముందు వాళ్ళకు అండగా నిలబడేటట్టు ఈరోజు జనకార్మిక సమితి పార్టీ ఈరోజు మొదలైంది. మరి రేపటి నుంచి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా మేము చేస్తూ ఉంటాం. గతంలో కూడా ఎన్నో సమస్యలు, కంపెనీలలో యాక్సిడెంట్స్ కానీ, ESIPF లేని ఉద్యోగాలు లేని వాళ్ళకు ఎంతోమందికి, G4S నుంచి కూడా ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించడం, ఇలాగా ఎన్నో మంచి పనులు చేస్తూ ఈ జనకార్మిక సమితి పార్టీ రానున్న GHMC ఎన్నికల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు గెలిచే విధంగా పోరాటం చేసి వాళ్ళకు ప్రతి ఒక్క ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా చూస్తానని చెప్పేసి మరి తెలియజేసుకుంటున్నాను.